హలో అన్న నేను మీ అల్ఫోడాన్ వెల్కమ్ టు అల్ఫోడాన్ గేమింగ్ స్వాగతం సుస్వాగతం అయితే మీ ముందుకి ఒక స్పిన్నింగ్ వీడియోతో అయితే నేనైతే వచ్చేసాను అది మరేదో కాదు మోకో అమౌంట్ వచ్చింది కదా ఆ స్పిన్నింగ్ అనమాట అమౌంట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు దానికి సంబంధించింది అసలు ఎన్ని డైమండ్స్కి వచ్చింది ఎలా వచ్చిందని అన్నది లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకోటి దీంట్లో టిప్స్ కూడా చెప్తాను నేను క్లియర్గాను మీరైతే మాత్రం మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడాను మిస్ అవ్వద్దు మాత్రం అలాగే ప్రతి ఒక్కరు కూడాను మన వీడియోని చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే మాత్రం షేర్ కూడా చేయట్లేదు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అదే మాదిరిగా మందైతే ఫేస్బుక్లో లైవ్ జరుగుతుంది ఆ లైవ్ను అయితే మాత్రం ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఇది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నాను యూట్యూబ్లో చేసినట్టే ఫేస్బుక్లో కూడా లైవ్ని సపోర్ట్ చేయండి అన్న అండ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ని ప్రెస్ చేసి ఒక్కసారి వెళ్ళి చేయండి ఇంకెందుకు ఆలస్యం మనమైతే స్పీడ్ స్పీడ్గా వీడియోలోకైతే వెళ్ళిపోదాం వెల్కమ్ అన్న వీడియోలోకి అయితే వచ్చేసాం మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను వాటి ట్రిక్ అయితే చెప్తున్నాను ప్రతిసారి కూడాను నేను చేసేది ఏంటంటే ఫస్ట్ క్యాచ్ డేటా చేసేస్తాను క్లియర్ చేసేస్తాను క్యాచ్ డేటా ఆ తర్వాత ఒక గోల్ రాయల్ తిప్తాను కన్ఫర్మ్ గోల్ రైల్ అయితే స్పిన్ చేస్తాను గోల్డ్ రాయిల్ స్పిన్ చేసిన తర్వాత మళ్ళీ ఈవెంట్ అయితే ఆన్ చేసుకుంటాను నేను ప్రతిసారి కూడాను గోల్ రైల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్యాచ్ డేటా క్లియర్ తర్వాత గోల్డ్ రైల్ తిప్పడం ఆ తర్వాత వచ్చేసి ఈవెంట్లోకి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు ఈవెంట్లోకి వెళ్ళిపోతాం ఈవెంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఏమేమి ఉన్నాయన్నది చూద్దాం ఈవెంట్లోకి వెళ్తున్నాం ఈవెంట్లోకి అయితే వచ్చాం ఏ ఒక్కటి కూడా మనకి దీంట్లో ఇవ్వలేదన్న ఫస్ట్ ఫ్రీ స్పిన్కి అయితే ఏ ఒక్కటి కూడా రేట్ ఐటమ్ ఇవ్వలేదు ఫ్రీ స్పిన్ అయితే తిప్పేస్తున్నాం దాంట్లో ఏమొస్తుందన్న చూద్దాం ఫ్రీ స్పిన్లో మనకి నాకు తెలిసినంతవరకు గన్ క్రేట్ వచ్చింది ఓకే గన్ క్రేట్ వచ్చింది ఓకే ఇప్పుడైతే ఈ స్పిన్నింగ్లోకి అయితే మనకి ఫ్రీ అమౌంట్ అయితే వచ్చింది పర్మనెంట్ అమౌంట్ అయితే ట్వంటీ రూ ట్వంటీ డైమండ్స్ పిన్ అనమాట ఇది ట్వంటీ డైమండ్స్ పిన్ అయితే మన మన దగ్గర ట్వంటీ ఫైవ్ డైమండ్స్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ డైమండ్స్ పిన్ ది పెడదాం ఒకటి అండ్ దీని స్కిప్ యానిమేషన్ కొడదాం స్పీడ్ స్పీడ్గా స్కిప్ అనిమేషన్ కొడదాం రాలేదు ఈసారి ఫార్టీ ఫార్టీ డైమండ్స్కి డైమండ్స్ లేవు కాబట్టి ఫార్టీ డైమండ్స్ టాప్ అప్ చేసేస్తాను నేను అండ్ ఫార్టీ స్పిన్కి వితౌట్ స్కిప్ యానిమేషన్ చూద్దాం ఒకసారి వితౌట్ స్కిప్ యానిమేషన్ చూసి ఎలా వస్తుందన్న చూద్దాం ఒకవేళ మంచిగా వస్తే ఓకే లేకపోతే నెక్స్ట్ కూడా స్కిప్ యానిమేషన్ కొడదాం చూద్దాం ఫస్ట్ వచ్చేస్తే బాగున్నాను వితౌట్ స్కిప్ ఇది స్కిప్ యానిమేషన్ కొడతలేదు ఏమీ కూడాను వస్తుందా వస్తుందా వస్తా ఆగింది లేదు అయ్యా స్కిప్ యానిమేషన్ కొట్టకపోయినా కానీ రాలేదు ఈసారి సిక్స్టీ డైమండ్స్ పిన్ అనమాట దీంతో వన్ ట్వంటీ డైమండ్స్ అవుతుంది మనకి ఈసారి స్కిప్ యానిమేషన్ కొడదాం ఓ బాయ్ కంగ్రాచులేషన్స్ యూ ఓన్ ఏ అమౌంట్ వచ్చేసిందన్న ఓపీ స్కిప్ యానిమేషన్ కొడితే వచ్చింది చూడండి నాన్న నేను ఒక స్కిప్ యానిమేషన్ కొట్టాను తర్వాత కొట్టలేదు తర్వాత కొట్టినా అప్పుడు వచ్చింది అన్నమాట ఇది మరి ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది నాకు తెలిసి అందరికీ ఇదే ట్రిక్ యూజ్ అవుతుందని నాకు తెలియదు బట్ ట్రై చేయండి చాలా తక్కువ ట్రైమన్స్ ట్రై చేయండి అండ్ అమౌంట్ని అయితే మనం ఎక్విప్ చేసి ఒక నాలుగైదు వేసుకోవచ్చు నాలుగైదు ఏంటంటారు కంపెనీలకని ఉపయోగపడుతుంది మనకి అండ్ అమౌంట్ అయితే బాగుంది బూయా ఆల్వేస్ వీ బూయా మామూలుగా ఉండదు బాయ్ బాయ్ షాట్లు అయితే తీసుకుంటున్నాను తమ్ములకి అండ్ ప్రతి ఒక్కరు కూడాను ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న ఫేస్బుక్లో కూడా లైవ్ స్ట్రీమ్ జరుగుతుంది లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను అందరూ ఫాలో అయిపోండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ టాటా గయా